తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్ గా డాక్టర్ మహాలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించిన అనుభవం తనకు ఉందని, దీంతో ప్రభుత్వ సహాయంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంటానంటున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహాలక్ష్మితో మా రిపోర్టర్ సాగర్ 19 న్యూస్ ఫేస్ టు ఫేస్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండడం జరిగింది. మరి మనతో పాటు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా చేపట్టినటువంటి డాక్టర్ మహాలక్ష్మి మేడం మనతో పాటు ఉన్నారు. ఆవిడ ఎంతో సుదీర్ఘ వైద్య అనుభవం ఉన్న వ్యక్తిగా చాలా మన్నలను పొందిన వ్యక్తి. అదేవిధంగా ఆర్ఎంసీ ప్రిన్సిపల్గా కూడా ఎంతో చాకచక్యంగా ఎంతో బ్రిలియంట్గా ఆమె వర్క్ చేసి కూడా ఇప్పుడు ఒక ప్రెస్టీజియస్ చైర్లో అయితే ఆమె కూర్చున్నారు. ఏదైతే ఉందో సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా కూర్చున్నారు. మరి మనతో పాటు వారు ఉన్నారు. మరి ఈ జనరల్ హాస్పిటల్లో వారు వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారనే దానిపై స్పష్టత ఇవ్వడానికి వారు మనతో పాటు చదువుకున్నారు. అదేవిధంగా మనం చూసినట్టు విజువల్స్ పైన చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా వారు దగ్గరుండి ఒక ఫ్యామిలీ మెంబర్లు అన్ని దగ్గరుండి చూసుకుని వ్యాక్సిన్ వేయించారా లేదా అన్ని కంప్లీట్ చేశారా లేదని చెప్పి ఒక ఎంప్లాయీస్ వెల్ విష్ అయితే వారు చూసుకుంటున్నారు. మరి వారికి మిగిలిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ 19 న్యూస్ సెట్ నుంచి మీకు కంగ్రాట్స్ మేడం, మీరు సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. ఇది ఎలా మీరు డెవలప్ చేద్దామన్నారు? మీరు తీసుకున్న చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మేడం కొన్ని, దీన్ని ఎలా డెవలప్ చేద్దాం? ఈ హాస్పిటల్కి నా అనుబంధం నాకు చాలా 35 ఇయర్స్ నుంచి నేను ఈ హాస్పిటల్లోనే ఉన్నాను. నేను 1985లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యాను జనరల్ సర్జరీ. 1988లో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. తర్వాత ఇక్కడే అసోసియేట్ ప్రొఫెసరు. ఒక సంవత్సరం గుంటూరు వెళ్ళి వచ్చాను ప్రొఫెసర్గా. తర్వాత మొత్తం సర్వీస్ అంతా ఇక్కడే చేశాను. నవంబరు 2012లో నేను ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టి 2019 సెప్టెంబర్ వరకు చేశాను. సుమారు 7 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా చేశాను. ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు అక్కడ 4 బస్సులు రావడం, తర్వాత బిల్డింగ్స్, తర్వాత ఎంసీఏ రికగ్నిషను అన్ని సబ్జెక్టులకి రావడం, సీట్లు 150 సీట్ల నుంచి 250 సీట్లు పెరిగాయి అండర్ గ్రాడ్యుయేషన్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ 78 నుంచి 133 సీట్లు పెరిగాయి. అలాగే డిఎం నియోనేటాలజీ అనే కోర్సు మనకి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మనకే వచ్చింది. దానికి ఎంసీఏ రికగ్నిషన్ ఎంతో కష్టపడి సాధించాల్సి వచ్చింది. అలాగే రేడియాలజీ డిపార్ట్మెంట్లో 78లో పీజీ కోర్సు స్టార్ట్ అయింది. కానీ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల, ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మనకి రికగ్నిషన్ రాలేదు. అది 2018లో రేడియాలజీ కూడా రికగ్నిషన్ వచ్చింది. అది దానికి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా భావించి నేను నా సాయశక్తిలో ప్రయత్నించాను. ఇప్పుడు 4 ఫిబ్రవరి సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టాను. ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ డబ్బులు రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఎంప్లాయీస్కి 14 నెలల నుంచి జీతాలు ఇవ్వలేకపోయారు. అది ఆరోగ్యశ్రీ అమౌంటు ఇప్పుడు 2.5 క్రోర్స్ రిలీజ్ అవుతుంది. దాంట్లో సగం అమౌంట్ మనము శాలరీస్కి, అవసరమైన అత్యవసరమైన మన పరికరాలను కొనడానికి మనకు అనుమతి ఉంది. అందుగురించి ఆ విధంగా మళ్ళీ ఆరోగ్యశ్రీ అమౌంట్ తొందరగానే రిలీజ్ చేస్తామని ఇక్కడ జేసీగా పనిచేసిన మల్లికార్జునరావు గారు ప్రామిస్ చేశారు. అక్కడ ఇక్కడ జేసీగా మన కాకినాడ పట్టణానికి జేసీగా ఆయన ఎంతో సర్వీస్ అందించారు. ఆయన ప్రస్తుతం ఈ ఆరోగ్యశ్రీ సీఈఓగా ఉన్నారు. మనకి ఇక్కడ సూపరింటెండెంట్గా చేసిన రాఘవేంద్రరావు గారు అక్కడ డిఎంఈగా ఉన్నారు. అందుకే ఇవన్నీ కూడా మనకి మంచి అవకాశము మన ఇన్స్టిట్యూట్ డెవలప్ అవ్వడానికి. అటు డిఎంఈగా రాఘవేంద్రరావు గారు మనకు సహకరిస్తారు. బాబ్జీ గారు ముందు డిఎంఈగా చేసిన బాబ్జీ గారు ప్రిన్సిపాల్గా ఉన్నారు. అందుకేంటంటే ఇది చాలా సువర్ణ అవకాశం ఈ ఇన్స్టిట్యూట్ డెవలప్ అవ్వడానికి. తర్వాత జగన్ గారు ప్రభుత్వంలో మనకి నాడు నేడు ప్రోగ్రాంలో 500 కోట్లు శాంక్షన్ అయింది. దానికి కాలేజీకి 125 కోట్లు, హాస్టల్స్కి 80 కోట్లు, తర్వాత మన హాస్పిటల్కి 225 కోట్లు శాంక్షన్ అయింది. ముందుగా ఎలా ప్లాన్ చేస్తున్నారంటే ఈ బిల్డింగ్ అన్నిటి కమిటీస్కి అన్నిటికీ కూడా డిఎంఈ గారు చైర్మను, డాక్టర్ బాబ్జీ గారు, వైజాగ్ ప్రిన్సిపల్ సుధాకర్ గారు, కర్నూలు నుంచి చంద్రశేఖర్ గారు, ఇలా అనుభవం ఉన్న డాక్టర్స్ అందరినీ కమిటీలో మెంబర్స్గా వేశారు. ఈ నాడు నేడు ప్రోగ్రాంలో ఈ ఉన్న మెడికల్ కాలేజెస్ అన్నిటిని స్ట్రెంథన్ చేయడానికి జగన్ గారు ప్లాన్ చేశారు. అదంతా కూడా సక్సెస్ఫుల్గా అవుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ది ఎంసీహెచ్ బ్లాక్ అనేది అమౌంట్ రిలీజ్ అవ్వక అలా చాలా కాలం నుంచి ఉండిపోయింది. ఇప్పుడు ముందుగా మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటలు ఎంసీహెచ్ బ్లాక్ కంప్లీట్ చేస్తారు. తర్వాత అలాగే టీబీహెచ్ టీబీ హాస్పిటల్ వైపు కూడా అది చాలా కాలం నుంచి
బిల్డింగ్స్ కట్టడం వీలు కాలేదు. ఇప్పుడు అక్కడ టీవీ బ్లాక్ దగ్గర ఒక జీ ప్లస్ ఫైవ్ ఎంతో ఒక బిల్డింగ్ వస్తుంది. అక్కడ టీవీ హాస్పిటల్ వాళ్ళకి మంచి సదుపాయం ఉంటుంది. ముందుగా టీవీ హాస్పిటల్ది ఎంసీహెచ్ బ్లాక్ కంప్లీట్ చేసి తర్వాత మిగతా పాత బిల్డింగ్స్ పురాతన బిల్డింగ్స్ డ్యామేజ్ అయినవి డిమాలిష్ చేసి ఈ సర్జరీ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ వీటికి ఒక సెపరేట్ బ్లాక్ వస్తుందన్నమాట. ఇదన్నీ కూడా మనకి హాస్పిటల్ ఎంతో డెవలప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కాలేజీకి కూడా కొత్త బిల్డింగ్స్కి అయితే అనుమతి ఇచ్చారు. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించి నేను సాయశక్తిలో దీని అభివృద్ధి కృషి చేయాలని చూస్తున్నాను. మేడం, చాలా స్పష్టంగా చాలా అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు అయితే చెప్పడం జరిగింది, అటు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే మీ అనుభవం నుంచి కానీ. కానీ గతంలో కొన్ని సమస్యలు అయితే ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్స్ కొన్ని పనిచేయకపోవడం, ఆ మిషన్స్ కొంచెం ప్రాబ్లం రావడం, అప్పట్లో ఉన్న సూపరింటెండెంట్ రాఘవేంద్రం మనకి చెప్తే ఇక్కడ టీం బాంబే నుండి టీం వచ్చి దాన్ని సెట్ చేయాలన్నారు. అటువంటిది ఏమన్నా ఆ ఎంఆర్ఐ స్కానింగ్ చాలా ఇంపార్టెంట్ స్కానింగ్ కాబట్టి అటువంటి డెవలప్మెంట్స్ ఏమన్నా చేశారా, ఆ మిషన్స్ పనిచేస్తున్నాయి? అంటే ఎంఆర్ఐ స్కాను మెడాల్ అని ఒక ప్రైవేటు సంస్థ తీసుకుంది. ఆ సంస్థ కొన్నాళ్ళు కాంట్రాక్ట్ అన్నమాట. ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మన హాస్పిటల్లోనే వదిలి వెళ్ళిపోయారు. అది ఇప్పుడు ఎస్ఎల్ డయాగ్నోస్టిక్స్ అని సిటీ స్కాను తీసుకున్న వాళ్ళే అది కూడా చేస్తున్నారు. ఎంఆర్ఐ స్కాన్ పాత మిషన్ అవడం వల్ల అది కొంతవరకు ఇబ్బందిగానే ఉంది. మనకి ఇంకొకటి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రామా కేర్కి 10 కోట్లు శాంక్షన్ అయింది. ఆ ట్రామా కేర్లో కూడా మనకి సిటీ స్కాన్ ఇంకో కొత్తది వచ్చే అవకాశం ఉంది. మన ఇక్కడ సూపరింటెండెంట్గా చేసిన రాఘవేంద్రరావు గారే డిఎంఈగా ఉండబట్టి మన హాస్పిటల్కి కొత్త ఎంఆర్ఐ కూడా ప్రయత్నిద్దామని అనుకుంటున్నాము. అది కూడా త్వరలో అక్కడ నిధులను బట్టి ఆయనకి వీలైన దాన్ని బట్టి ఆయన శాంక్షన్ చేయగలరు. కానీ మన రిక్వెస్ట్ అయితే పెడదామని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఈ ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి లేకపోతే ఈ స్ట్రక్చర్స్ ఎవరైతే క్యారీ ఫర్ చేస్తారో, గతంలో కూడా ఒక ఆరోపణ కాదు నిజంగా జరిగిన విషయమే, కొంచెం అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు పేషెంట్స్ దగ్గర నుంచి అనే దానిపైన ఒక ఆరోపణ వచ్చింది. డైరెక్ట్గా మినిస్టర్ గారు కూడా దాని మీద కోప్పడ్డారు అప్పుడు కన్నబాబు గారు. మరి ఇటువంటి దానిపై మీరు ఎలా చర్య తీసుకున్నారని మీరు చెప్తారు? అదే, ఇది నా దృష్టికి కూడా వచ్చింది. వాళ్ళు మనీ డిమాండ్ చేయడం అనేది, దానికి కూడా మన సార్జెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎవరైతే ఇలా మనీ డిమాండ్ చేస్తారో వాళ్ళని కొన్ని రోజులు సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. వాటి మీద ఎంక్వైరీ వేయడం, యాక్షన్ తీసుకోవడం తప్పకుండా జరుగుతుంది. ముందు అలాంటి చర్యలు ఏమీ జరగకుండా స్ట్రెచర్ బాయ్స్ అది అలా మనీ డిమాండ్ చేయకుండా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వెల్బడం ఇచ్చినందుకు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను నా సాయశక్తుల హాస్పిటల్ అభివృద్ధి కోసం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఎన్ని కోట్లు అయితే వస్తే అవన్నీ కోట్లు ముందుగా మదర్ అండ్ వెల్ఫేర్ ఏదైతే హాస్పిటల్ ఉందో అది నిర్మిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మేడం మాటల్లో స్పష్టంగా కనబరుస్తుంది ఏంటంటే హాస్పిటల్ నేను ఉన్నంత వరకు ఏదో అభివృద్ధి చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా గతంలో ఉన్న సూపరింటెండెంట్ రాఘవేంద్ర గారు ఇప్పుడు డిఎంఏగా ఉండడం, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ మల్లికార్జున అక్కడ సీఈఓగా ఉండడం కూడా చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనకు ఫండ్స్ కూడా బాగా రిలీజ్ అవుతాయి, ఇక్కడ ఉన్న ప్రతి ఇబ్బందులు వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు మనకి ఎంటర్టైన్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ స్ట్రెచర్ బాయ్స్ విషయంలో కూడా మేడం కూడా ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నా దృష్టిలో కూడా వచ్చింది ఖచ్చితంగా వాళ్ళు సస్పెండ్ చేయమని చెప్పి మేము ఆర్డర్స్ అయితే పాస్ చేయమని చెప్పి వారు చెప్తున్నారు. మరి వారి మాటల్లో ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రి కాకినాడ మంచి సంకల్ప స్థితితో ఒక అభివృద్ధి కార్యక్రమం నడుస్తుంది. ఎంఆర్ఐ దాని మీద కూడా వారు స్పందిస్తూ అది ఖచ్చితంగా మళ్ళీ ఇంకో ఎంఆర్ఐ కూడా మేము సిటీ ఎంఆర్ఐ అడిగామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి.